ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ అడ్మిషన్లకు సంబంధించి ఏవైతే మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయో ఓకేనా, సో ఆ సీట్లకు సంబంధించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకోబోతుంది. దీనికి సంబంధించి నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో జనరల్గా 70% సీట్లు గవర్నమెంట్ కన్వీనర్ కోటా కింద ఫిలప్ చేస్తుంది, రిమైనింగ్ 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద వస్తాయన్నమాట. ఆ మేనేజ్మెంట్ కోటా కింద లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద వస్తాయి కదా, అందులో 15% వచ్చేసి నాన్ ఎన్ఆర్ఏ కోట అంటే ఇండియన్ స్టూడెంట్స్కి అనమాట, రిమైనింగ్ 15% వచ్చేసి ఎన్ఆర్ఏ కోట ఫారిన్ స్టూడెంట్స్కి. సో ఏవైతే ఫారిన్ స్టూడెంట్స్కి 15% ఉంటాయో ఆ సీట్లు అన్నీ లాస్ట్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ వల్లే ఫిలప్ చేసుకున్నారు. ఏవైతే నాన్ ఎన్ఆర్ఏ కోట కింద సీట్లు ఉంటాయో ఇండియన్ స్టూడెంట్స్కి ఇచ్చేటివి, అవి గవర్నమెంట్ ఫిలప్ చేసిందనమాట. సో అలా చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్ బయట స్టేట్స్కి వెళ్ళేసి అక్కడ అడ్మిషన్ తీసుకున్నారని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మన ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేసుకున్నారంట. ఏమనంటే నెక్స్ట్ ఇయర్ 30% సీట్లు మేము ఫిలప్ చేసుకుంటాం అనే విధంగా. ఓకే, నాన్ ఎన్ఆర్ఏ కోట 15%, ఎన్ఆర్ఏ కోట 15%, రెండు కలిపితే 30% అవుతుంది. ఆ 30% సీట్లు నెక్స్ట్ ఇయర్ మేమే ఫిలప్ చేసుకుంటాము, గవర్నమెంట్ నుంచి ఫిలప్ చేస్తే అది లేట్ ప్రాసెస్ అవుతుంది, మాకు కొంచెము ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మేనేజ్మెంట్ కోట 30% సీట్లు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి, దీనిపైన గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో మనం చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ 30% సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకే ఇచ్చేస్తే, సో నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం సీట్లు 30% సీట్లు అన్ని మేనేజ్మెంట్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే ఫిలప్ చేసుకుంటారు. ఓకేనా, లేదు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే, సో లాస్ట్ ఇయర్ ఎలాగైతే జరిగిందో అలాగే ఈ సంవత్సరం కూడా ఉంటుందన్నమాట. 30% మేనేజ్మెంట్ కోటా 30% సీట్లని 15% గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది, రిమైనింగ్ 15% ఆ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ వల్ల ఫిలప్ చేసుకుంటారు. సో ఏది బెటర్ మీకు అనిపిస్తుంది, మేనేజ్మెంట్ కోట కింద సీట్లు వచ్చే ఆ 30% సీట్లు గవర్నమెంట్ ఫిలప్ చేస్తే బాగుంటుందా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కోట వాళ్ళే కాలేజ్ వాళ్ళే ఫిలప్ చేసుకుంటే బాగుంటుందా అనేది కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.